మార్కెట్లో కూరగాయలతో పాటు మాంసం ధరలు కూడా పెరిగాయి. వారం క్రితం వరకు సామాన్యులకు అందుబాటులో ఉండే చికెన్ ధర ఇప్పుడు చుక్కలు నంటుతోంది. కరోనా కారణంగా చికెన్ తినేవారు పెరగడంతో కేజీ చికెన్ ధర 250కు చేరింది. ఇమ్యూనిటీ పెరుగుతుందని ప్రోటీన్ డైట్లో భాగంగా చికెన్ను డాక్టర్లు ప్రిఫర్ చేస్తుండటంతో మార్కెట్లో డిమాండ్ ఏర్పడింది. కరోనా వైరస్ దెబ్బకు పడిపోయిన చికెన్ మార్కెట్ మళ్లీ కోలుకుంటోంది. కరోనా వచ్చిన మొదట్లో చికెన్ తింటే కరోనా వస్తుందన్న భయంతో ఎవరూ దాని జోలికి వెళ్లలేదు. దీంతో తీవ్రంగా నష్టపోయారు వ్యాపారులు. అప్పట్లో ఫుట్పాత్ పై 50 రూపాయలకి ఒక కోడిని అమ్మేశారు. ఆ తర్వాత చికెన్ తో మంచి ఇమ్యూనిటీ వస్తుందని నిపుణులు చెప్పడంతో చికెన్ కు మళ్లీ డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో కోళ్లు దొరకపోవడంతో కిలో చికెన్ ధర 250 రూపాయలకు పెరిగింది. చికెన్ ధరలు పెరుగుతున్నా కోళ్ల పెంపకం చేపట్టేందుకు భయపడుతున్నారు రైతులు. 10 రోజుల క్రితం వరకు లైవ్ బర్డ్ కేజీ 100 నుంచి 110 రూపాయలు, నాటుకోడి కేజీ 300 నుంచి 350, స్కిన్లెస్ చికెన్ ధర కేజీ 200, బోన్లెస్ ధర 300 వరకు పలికింది. కానీ 2 రోజుల నుంచి చికెన్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. లైవ్ బర్డ్ 150 రూపాయలు ఉండగా నాటుకోడి కిలో 500కు పైగా పలుకుతోంది. బోన్లెస్ చికెన్ ధర 450 వరకు ఉంది. ఇప్పుడు పర్లేదు, మన గిరాకులు బాగానే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో రేట్ బాగా పెరుగుతూ ఉంది. ఇంతకుముందు 180 అట్లా అంటుండే, 1 వీక్ కింద ఈ 2 డేస్లో బాగా రేట్ పెరిగింది. 230 రూపీస్ కేజీ అయింది స్కిన్లెస్. స్కిన్ వచ్చేసి 200 రూపీస్ ఉంది. సేలింగ్ కొంచెం పర్లేదు కాబట్టి బర్డ్స్ లేవడానికి రేట్ పెరుగుతుంది. ఇప్పుడు రైతులు పెంచడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా. మార్కెట్లో చికెన్ ధర వారానికోలా ఉంటుందంటున్నారు వినియోగదారులు. ధరలు ఎక్కువగా ఉండడంతో కిలో కొనే చోట అరకిలోతో సరిపెట్టుకుంటున్నామని చెబుతున్నారు. స్టార్టింగ్ లో కరోనా వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే తింటే ఏమన్నా వస్తుంది అని చెప్పి భయం ఉండే, కానీ ఇప్పుడు ఏంటంటే హీట్ ఫుడ్ అనేది తినాలని చెప్పేసి కొంచెం అవేర్నెస్ ఉంది పీపుల్లో. సో చాలా మంది చికెన్ తింటున్నారు, ఇప్పుడు ఆ భయం అనేది లేదు. రేట్లు అయితే భారీగా పెరిగినాయండి, ఇంతకుముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడైతే పెరిగినాయి చాలా. అప్పట్లో తగ్గింది, ఇప్పుడు పెరిగింది మేడం. అప్పుడు 180 160 అలా ఉంది, ఇప్పుడు 230 250. గతంతో పోల్చితే ఇప్పుడు బిజినెస్ బాగానే ఉందంటున్నారు వ్యాపారులు. కరోనా వచ్చిన వాళ్ళు చికెన్ తినాలని డాక్టర్లు సూచిస్తుండటంతో సేల్స్ పెరిగాయంటున్నారు. అయితే డిమాండ్ కు సరిపడా సప్లై లేదని దీంతో ధరలు పెరుగుతున్నాయంటున్నారు.